హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ లోయర్ పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను అంటే పైపింగ్ కనపడకుండా ఏ విధంగా వేయాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ భుజాల దగ్గర వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ భుజాల దగ్గర సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి భాగం దగ్గర సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సేమ్ ఈ విధంగా డాట్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ దగ్గర డాట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కరెక్ట్గా లైన్స్ గీసుకోవాలి చూస్తున్నారు కదా కరెక్టే ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా కరెక్ట్ చూసుకోవాలి డాట్ అటెట్ అయినా మనం లైన్ మాత్రం కరెక్టే చూసుకోవాలి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ విధంగా లైన్ కలిపేసేయాలి ఇది కూడా ఈ విధంగా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ లైన్ కొట్టేసుకోవాలి ఈ విధంగా లైన్ పెట్టిన తర్వాత మనము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము లోతు తీసుకోవాలి భాగం దగ్గర లోతు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను మా ఇక్కడ ముందుగా ఏంటంటే నేను నెక్కు దగ్గర తీసుకుంటున్నాను నెక్కు తీసుకుంటున్నాను నెక్కు ఏ విధంగా తీసుకోవాలంటే టూ పాయింట్ ఫైవ్ దగ్గర నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను టూ పాయింట్ ఫైవ్ దగ్గర మెజర్మెంటు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను టూ పాయింట్ ఫైవ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ నేను చిన్న డాట్ ఇచ్చాను ఇక్కడ ఆ డాట్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ చూస్తున్నారు కదా ఈ టెన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ పెడుతున్నాను చిన్నగా ఆ టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత మీరు నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ చంక భాగం దగ్గర నేను లోతు వన్ ఇంచెస్ లోతు పెడుతున్నాను ఆ వన్ ఇంచెస్ లోతు దగ్గర మనం లోతు తీసేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఈ నెక్ భాగము ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి అంటే మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు నేను ఏంటంటే రౌండ్ నెక్కే పెడుతున్నాను పైపింగ్ కాబట్టి రౌండ్ నెక్ పైపింగ్ పెట్టాలనేసి రౌండ్ నెక్ తీసుకుంటున్నాను ఈ విధంగా కరెక్ట్ పెట్టిన తర్వాత డబ్బా షేప్ పెట్టిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు ఈ విధంగా తీసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా మనం వన్ ఇంచెస్ ఏడైతే మార్కింగ్ పెట్టామో ఆడ లోతు ఈ విధంగా తీసేసుకోవాలి ఈడ కూడా లోతు తీసేసుకోవాలి ఈ విధంగా చిన్న లోతు తీసేస్తే అయిపోతుంది మనం డ్రా చేసుకున్నాం కదా మెజర్మెంట్ తీసుకొని ఆ బ్లౌజ్ని ఇప్పుడు ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోవాలి చూసుకొని మనం ఎక్కడైతే మెజర్మెంట్ చేసుకున్నామో దాని వెంబడి ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది నేనేంటంటే పైపింగ్ మామూలే కదా పైపింగ్ చేయడం అనేసి అనుకుంటాము కానీ లోయర్ పైపింగ్ అంటే అది కనపడకుండా పైపింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము రెడీమేడ్ బ్లౌజులు కొన్నప్పుడు చూస్తాం కదా అసలు పైపింగ్ అనేది బయటకు కనపడదు అసలు ఆ విధంగా పైపింగ్ మనము బ్లౌజుకు ఏ విధంగా పెట్టాలనేది చూపిద్దామనేసి నేను చూ చూపిస్తున్నాను ఏంటంటే పైపింగ్ మనకు అసలు హెమ్మింగ్ కూడా చేసుకోని అవసరం లేదు మనకు కరెక్ట్గా ఆ పైపింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఈ విధంగా మనము ఫస్ట్ లైనింగ్ను కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ తోటే మెజర్మెంట్ తీసుకొని అదే క్లాత్ తోటే మెయిన్ క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది మనం మళ్ళీ మెయిన్ క్లాత్కు సైజ్ చూసుకోవాల్సిన అవసరం లేదు లైనింగ్ కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్ ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ జరుగుతుంది కాబట్టి జరగకుండా నిదానంగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనము మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నట్టు మళ్ళీ ఈ లైనింగ్కు మెజర్మెంటు మెయిన్ క్లాత్కు మెజర్మెంట్ అంటే టైం ఎక్కువ పడిపోతుంది ఎందుకని ఈ విధంగా మెజర్మెంట్ తీసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని ఈ విధంగా పెట్టేసి తీసేసుకోవాలి ఇది ఏంటంటే క్లాత్ జరగకుండా చూసుకొని నిదానంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి పైపింగ్ మాత్రం చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు మీరు కూడా ట్రై చేయండి పైపింగు మనము బయట ఏ విధంగా అయితే తీసుకుంటాం బ్లౌజ్ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనపడుతుంది పైపింగ్ సేమ్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను స్టిచ్చింగ్ వచ్చేసి మనం పైపింగ్ దారం ఉంటుంది కదా ఆ పైపింగ్ దారము నేను గోల్డ్ కలర్ క్లాత్లో పెడుతున్నాను అంటే గోల్డ్ అయితే నాకు సెట్ అవుతుంది అనేసి గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తున్నా నేను చూస్తున్నారు కదా ఈ విధంగా పైపింగ్ తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ పైన ఈ పైపింగ్ పెడుతున్నాను మెయిన్ క్లాత్ పెట్టిన తర్వాత పైపింగ్ పెట్టిన తర్వాత లైనింగ్ పెడుతున్నాను కనిపిస్తుంది కదా ఇక్కడ మెయిన్ క్లాత్ పైపింగ్ లైనింగ్ ఈ మూడు చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ పైపింగు లైనింగ్ పెట్టిన తర్వాత ఈ మూడు ఇట్టిని కలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నిదానంగా చూసుకొని మెల్లిగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం రౌండ్ నెక్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ అక్కడిక్కడ జరగకుండా కరెక్ట్గా చూసుకొని ఈ మూడు క్లాతులు కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు పైపింగ్ అనేది లోయర్ పైపింగ్ కనపడకుండా మనకు పైపింగ్ వచ్చేస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా కట్ ఏంటంటే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దారం పెట్టేసి నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తం రౌండ్ అప్ మొత్తం నెక్ మొత్తమే ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఏ విధంగా వచ్చిందో కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తం చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా రౌండ్ నెక్ మొత్తము నిదానంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఏంటంటే కరెక్ట్గా ఏ మూడు క్లాత్లు కరెక్ట్గా ఉన్నదా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి పైపింగ్ క్లాత్ అన్నట్టు అది ఆ కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్ ఉంది కదా ఈ రౌండ్ నెక్కు మనం ఏంటంటే చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి రౌండ్ నెక్కు చిన్న చిన్న ఖర్చు చేసుకోవాలి మనము స్టిచ్ చేసినటువంటి స్టిచ్చింగ్ కట్టు కాకుండా చూసుకొని నిదానంగా ఈ విధంగా చిన్న చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి ఆ ఖర్చు పెట్టేసుకొని మనం తిప్పినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు నెక్కు లేకపోతే మనకు నెక్కు కరెక్ట్గా తిరగదు అనేసి ఈ విధంగా ఖర్చి ఇచ్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఖర్చు పెట్టి ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత మనం ఏంటంటే ఈ లైనింగుని ఈ విధంగా వెనక్కి తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్ భాగము ఈ విధంగా వచ్చేసింది అన్నట్టు కరెక్ట్గా చూస్తున్నారు కదా ఈ విధంగా మనము లోయర్ పైపింగ్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా నీట్గా సన్నగా ఈ విధంగా పైపింగ్ చేసేసుకోవాలి మనము దీనికి ఏంటంటే మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు డైరెక్ట్ ఈ విధంగానే చూసారు కదా వెనక సైడ్ మనకు అసలు పైపింగ్ ఎట్లా అనేది కనపడటమే లేదు నీట్గా వచ్చేసింది మనకేందంటే పైపింగ్ మళ్ళీ మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెనకపాటు ఈ విధంగా వచ్చేసింది లోయర్ పైపింగు కరెక్ట్ నీట్గా వచ్చేసింది అన్నట్టు మనకు అసలు పైపింగ్ అనేది కనపడట్లేదు మనము రెడీమేడ్ బ్లౌజులు కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సేమ్ పైపింగ్ ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా నీట్గా ఈ విధంగా పైపింగ్ వచ్చేస్తుంది అన్నట్టు సన్నగా వెనక సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకు హెమింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు వెనక కానీ ముందు కానీ చూశారు కదా బ్లౌజ్ మొత్తం ఇద ఈ విధంగా వచ్చేసింది అన్నట్టు చాలా నీట్గా ఓకే ఫ్రెండ్స్